హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మీలాగ్స్. మీరు చూస్తున్న ఈ ఆలయం క్షణ ముక్తేశ్వర స్వామివారి దేవాలయం. క్షణకాలంలోనే వరాన్ని ప్రసాదించే ముక్తేశ్వరుణ్ణి దర్శిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ ముక్తేశ్వర ఆలయం లోక కళ్యాణం కొరకు ఆ పరమశివుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అనేక లీలా విశేషాలను ప్రదర్శిస్తూ పూజలు అభిషేకాలు అందుకుంటున్నాడు. ఆ పరమశివుడు కొలువైన ఉన్న ఈ పరమ పవిత్రమైన క్షేత్రంలో ముక్తేశ్వరం కూడా ఒకటి. ఎంతో ప్రాచీనమైన క్షేత్రంగా విలసిల్లుతున్న ఆయనవిల్లికి 1 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. ఇక్కడ స్వామి ముక్తేశ్వరుడు అనే పేరుతో పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఈ క్షేత్రాన్ని 5 సోమవారాలు దర్శించుకుంటే క్షణముక్తేశ్వరుడు మన కోరికలన్నీ నెరవేరుస్తాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేష్ ఫ్రమ్ అంతర్వేది. ప్రజెంట్ మనం వచ్చిన ప్లేస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణానికి సంబంధించిన ముక్తేశ్వరం అయితే రావడం జరిగిందండి. ముక్తేశ్వరంలోని మనం ముందుగా చూడవలసిన టెంపుల్ వచ్చి క్షణ ముక్తేశ్వర స్వామివారి దేవాలయం అండి. ఒక్కసారి ఈ ఆలయం ఏ విధంగా ఉందో చూద్దామండి. ఈ ఆలయం గోదావరి నదికి దగ్గరలో ఉన్న గౌతమి గోదావరి నదికి సమీపంలో ఉంది. కోనసీమకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామ పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి. పచ్చటి ప్రకృతి, పంట కాలువలు, అలాగే కొబ్బరి తోటలు, ఇలా ఎన్నో అందాలన్నింటినీ సంతరించుకుని ఉన్న ఈ గ్రామం ముక్తేశ్వరం. ఈ క్షణముక్తేశ్వర స్వామి దేవాలయం కాకినాడకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే అమలాపురం నుంచి ఈ ఆలయం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 11 కిలోమీటర్ల దూరంలో ఆయనవిల్లి అనే పుణ్యక్షేత్రం ఉంది. ఆ పుణ్యక్షేత్రం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది. ఈ క్షణముక్తేశ్వర స్వామివారి దేవాలయం ఒక పురాతనమైన ఆలయం. పురాణాల ప్రకారం ఈ గ్రామాన్ని ముక్తేశ్వర స్వామి దేవాలయంగా పిలుస్తారు. ఒకదానికి ఎదురుగా ఒకటి 2 శివాలయాలు ఉండడం వల్ల ఇక్కడ ప్రత్యేకత. మొదటి ఎదురుగా ఉండే శివాలయంలో ఉన్న దేవుణ్ణి క్షణముక్తేశ్వరుడు అని పిలుస్తారు. ఈ క్షణముక్తేశ్వర స్వామి దేవాలయంలో శివలింగం చిన్నగా రుద్రాక్ష ఆకారంలో ఉంటుంది. ప్రసిద్ధి చెందిన శివుని ఆలయాల్లో శ్రీముక్తకంఠ ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఒకటి. ఈ ఆలయం యొక్క చరిత్రను ఒకసారి తెలుసుకుందాం. రామాయణం ప్రకారం రావణవధ తర్వాత శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్ఠ చేశాడు. ఒకసారి శ్రీరామచంద్రమూర్తి ఈ ముక్తేశ్వరం మీదుగా పుష్పక విమానంలో వెళుతుంటే ఇక్కడికి రాగానే విమానం ఆగిపోయింది. అక్కడ దిగి నడుచుకుంటూ వెళితే అక్కడ ఒక పెద్ద పుట్ట కనిపించింది. దానిలో ఒక దివ్య జ్యోతిర్లింగం మిరుమిట్లు గొలిపే కాంతితో దర్శనమిచ్చింది. దానికి దగ్గరలోనే శ్రమణి అనే ఒక తపస్సి ధ్యానంలో కనిపించింది. శ్రీరాముడు ఆమెను సమీపించగానే ఆమె కళ్ళు తెరిచి పురుషోత్తముడైన శ్రీరామ దర్శనం చేత తనకు శాప విమోచనం అయ్యిందని చెప్పింది. పుట్టలోని జ్యోతిర్లింగం వద్ద రాముడు పంచాక్షరి జపించాడు. వెంటనే పరమేశ్వరుడు దాని నుండి ప్రత్యక్షమయ్యాడు. తపసి శ్రమణి శివదర్శనంతో జ్యోతిర్లింగంలో ఐక్యమైపోయింది. శ్రీరాముని కోరికపై శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఒక్క క్షణ దర్శన భాగ్యం వలన శ్రమణికి మోక్షమిచ్చిన జ్యోతిర్లింగం కనుక అది క్షణముక్తేశ్వర జ్యోతిర్లింగంగా ఏర్పడింది. శ్రీరాముడు జ్యోతిర్లింగ ప్రతిష్ట చేసి బ్రహ్మహత్యా మహాపాతకం నుండి విముక్తుడయ్యాడు. కనుక ఈ ఆలయం త్రేతాయుగానికి చెందినది. సప్తఋషులు ఇక్కడికి వచ్చి స్వామినైతే అర్చించారు. క్షేత్రపాలకుడు కేశవ స్వామి శ్రావణ అండ్ కార్తీక మాసాల్లో శివరాత్రికి విశేషంగా పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో. ఆలయానికి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి. ఒకసారి ఆ కాలభైరవ స్వామి యొక్క విగ్రహాన్ని అయితే చూడండి. అందువల్ల ఈ క్షణముక్తేశ్వర స్వామివారి దేవాలయాన్ని మనం ఒక్క క్షణం దర్శించినా గానీ
మనకున్న పాపాలు తొలగి మనం సుఖ సంతోషాలతో జీవించగలం. కావున ఈ క్షేత్రాన్ని 5 సోమవారాలు దర్శించుకుంటే క్షణముక్తేశ్వరుడు మన కోరికలను నెరవేరుస్తాడు. ఈ ఆలయంలో భూదేవి శ్రీదేవి సమేత కేశవదాస్ స్వామివారిని మనమైతే చూడవచ్చును. ఒకసారి ఈ విగ్రహాలను అయితే దర్శించండి. ఇక్కడ ఈ ఆలయం బ్యాక్ సైడ్ లో మనం చూస్తున్న ఈ ప్లేస్ నొచ్చి ముక్తిగుండం అని అంటారు. శ్రవణి అనే తపస్సుకి ముక్తిని ప్రసాదించిన ప్లేస్ ఇదే అన్నమాట. అందువల్ల దీన్ని ముక్తిగుండంగా పిలుస్తారు. ఈ ముక్తిగుండాన్ని లక్ష్మణ స్వామి తన బాణంతో అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి ఈ ముక్తిగుండాన్ని అయితే చూడండి. మరిన్ని మంచి వీడియోలు నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చాలా మంచి వీడియోలను అయితే మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.